ఆటో కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. నక్కవానిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు రెహమాన్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం ఆటో కార్మికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనంద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముందుగా మేడే సందర్భంగా ఆటో కార్మికులందరికీ ఆనంద్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మహిళా ఆటో డ్రైవర్ కి ఆనంద్ సాల్వా కప్పి సన్మానం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనంద్ కుమార్ కు ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారని, ఆటో కార్మికులందరూ ఓటు వేసి గెలిపించినట్లయితే ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సర కాలంలో పరిష్కారంతో పాటు వారి కుటుంబాలకు చేయూతనందిస్తానని ఆనంద్ అన్నారు. ఆటో కార్మికుల్ని మీరు నాకు అండగా ఉండండి, గెలిపించండి, నేను మీకు అండగా ఉండి చేయూతనందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 7 వార్డుల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పి ఈ విషయం మీకు తెలియజేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే వేరే కొన్ని పెద్దలందరికీ కూడా ఈనేటి ఆయన ఏంటి అని ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో కనిపించదు. నాకు ఎటువంటి పదవి లేనప్పుడు కూడా, అలాగే నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకపోయినప్పటి నుంచి కూడా నేను ప్రజల మధ్యలో ఉండి, ప్రజలతో ఉండి, ప్రజలతో ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరిగింది. ఈ వ్యత్యాసాన్ని మీరు ముందు తెలుసుకునే తర్వాత ప్రజలు కూడా చెప్తారని మనస్ఫూర్తిగా దాని గురించి ఈరోజు మనకి పిలిపించడం జరిగింది. ఈ 10 రోజులు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి కోసం, ఒక మంచి వ్యక్తి కోసం మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, రేపు మీరు ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా మీరు ప్రజలకి ఇంకా సేకరుతారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఒక అవకాశం మీరు నడిపిస్తే ఈ 5 సంవత్సరాలు తప్పకుండా నేను ప్రతి ఒక్కరిని కూడా నా భుజ స్కంద మీద మోసి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను దానికోసం